లూకా సువార్త 2:8-14 వరకు కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 2, వి విల్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 8-14 ఆల్ టుగెదర్ ప్లీజ్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఈ మాట ఒకసారి గమనించండి, 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 14వ వచనం అందరు కలిసి చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండి. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించి మన అక్కరల కొరది మనకు పంచిపెట్టునుగాక. ఆమె అందరు చెప్పండి. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి. ఆయన ఎప్పుడు సర్వోన్నతమైన స్థలంలో నివసిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలాల్లోనే నివసిస్తాడు, ఉన్నతమైన స్థలాల్లో ఉంటాడు. ఆయనకు మహిమ కలగాలి. ఎప్పుడైతే ఆయనకు మహిమ కలుగుతుందో అప్పుడేం జరుగుతుంది? భూమి మీద మనుషులకు సమాధానం. మనుషులంటే ఏ మనుషులకు? ఆయనకు ఇష్టమైన మనుషులు. అది సందేశం ఇవాళ. సందేశం ఏంటంటే ఈ భూమి మీద బ్రతికిన ఈ కొద్ది కాలం ఎవరైనా సరే ఏం కోరుకుంటారు? సమాధానంగా బ్రతకాలని కోరుకుంటారు. ఏంటి సమాధానం అంటే? పీస్. మీకు ముందే చెప్పాను, నా పద్ధతి ఇట్లాగే ఉంటుంది. ఏంటి? ఓ ప్రశ్న వేస్తాను, కొంచెం గ్యాప్ ఇస్తాను, మీరు ఆలోచన చేయాలి. చెప్పులు ఎలా బయట పెట్టేస్తాం, మైండ్ కూడా పెట్టేసి కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమంది అందరు కాదులేండి ఆలోచించాం. ఆయన ఏదో చెప్పుకుంటాడో చెప్పుకునేవ్వండి, మనకెందుకులేండి. ఏంటి పీస్ అంటే? వాట్ డూ యూ మీన్ బై పీస్? పీస్ అదేలే తెలుగులో నెమ్మది. తెలుగులో నెమ్మది, ఇంగ్లీష్లో పీస్. పీస్ పర్టెన్స్ టు మైండ్, జాయ్ పర్టెన్స్ టు హార్ట్. పీస్ ఆఫ్ మైండ్ అంటాం, అంతేకాని జాయ్ ఆఫ్ మైండ్ అంటామా? అనదు. జాయ్ ఇస్ సంథింగ్ దట్ పర్టెన్స్ టు ఎమోషనల్ డిపార్ట్మెంట్, ఉద్రేక భావాలకు సంబంధించి. జాయ్ ఆనందం, రక్షణ ఆనందం. యేసుప్రభువు అన్నాడు, నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను, లోకం ఇచ్చేది కదా, టెంపరర్ కాదు. అందుకనే రక్షణ ఎంత గొప్పదంటే ఒకసారి రక్షించిన తర్వాత దేవుడు మరలా ఎప్పుడు కూడా మన ప్రార్థన ఆలకించకపోయినా, మనకు ఆరోగ్యం ఇవ్వకపోయినా, పట్టుమని 4 మెతుకులు తినడానికి తిండి పెట్టకపోయినా కానీ గాడ్ ఇస్ స్టిల్ రైచియస్. ఎందుకంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్. మనం రక్షించడానికి ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. విధవ యూదా ఇస్కరియోతు దేవుడికి 30 వెండి నాణాల కింద లెక్క కట్టాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు సర్వలోకము సంపాదించుకొని, అంటే ఒక ప్రాణం విలువ ఎంత? ద హోల్ వరల్డ్ పుట్ టుగెదర్, కీప్ వన్ సైడ్ ఇన్ అ బ్యాలెన్స్, ది అదర్ సైడ్ జస్ట్ వన్ సోల్ కాస్ట్ సంథింగ్ మోర్ దాన్ ద హోల్ వరల్డ్. కెన్ ఇమాజిన్ దాట్? రిజర్వ్ బ్యాంక్లో ఉన్న గోల్డ్, అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ వైజాగ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న ఖనిజాలు ఎన్ని ఉన్నాయో, ఇంకా మనం ఖనిజాలు బయటికి తీసామా? తీలా. గోల్డ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ద హోల్ వరల్డ్ పుట్ టుగెదర్ వాల్యూస్ ఒక్క ఆత్మ
ఎందుకని? వై వై దట్ వన్ సోల్ ఈజ్ సో వ్యాలిడ్? కానీ ఎప్పుడన్నా ఆలోచించారా వై యు ఆర్ సో ఇంపార్టెంట్, వై యు ఆర్ సో వాల్యుబుల్? దేవుడు నిన్ను ఎందుకు అంత విలువైన వ్యక్తిగా వాల్యుబుల్గా చూస్తాడు? ఇట్ ఈస్ బికాజ్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం చింపాంజీలో నుంచి రాలా, కోతి చేష్టలు చేస్తే చేస్తుండొచ్చు కానీ కోతిలోంచి కాదు మనం పుట్టింది. దేవుని స్వరూపంలో చేయబడ్డాం. టెక్నికల్గా మాట్లాడితే దీన్ని ఎలా చెప్పాలంటే, మ్యాన్ ఈజ్ నాట్ ఈక్వల్ విత్ గాడ్. నో నో, ఎట్టి పరిస్థితుల్లో కాదు. దాన్ని ఏమంటారంటే, వెన్ గాడ్ మేడ్ యాడమ్, ఒక మంటి బొమ్మను తీసుకున్నాడు. ఆ మంటి బొమ్మను తీసుకొని దేవుడు ఏం చేశారంటే, మానవుడు దేవుడితో సహవాసం చేయాలని దేవుడు చేసిన తన ప్రణాళిక చొప్పున మానవుల్లో దేవునిలోని కొన్ని లక్షణాలు, దాని ట్రాన్స్ఫార్మబుల్ ఇమేజ్ అంటారు, అట్రిబ్యూట్స్, నాట్ ఆల్ అట్రిబ్యూట్. ఒక బొమ్మ దేవునిలోని లక్షణాలను తీసుకోలేదు. ఒక మంటి బొమ్మ, గెట్ ద పాయింట్, ఒక మంటి బొమ్మ దేవునిలో ఉన్న స్వరూపం అంతా తీసుకోలేదు, కొన్ని లక్షణాలు అందులో పెట్టాడు. అందులో ఏంటి, గాడ్ ఈజ్ ద స్పిరిట్, మ్యాన్ ఈజ్ అ స్పిరిట్ బీయింగ్. గాడ్ ఈజ్ ఎ పర్సన్, మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ పర్సన్. ఏంటి పర్సన్? పర్సనాలిటీ అంటే మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. మానవుడు దేవుడు కలిసి సహవాసం చేస్తున్నప్పుడు మానవుడిలో ఆత్మ ఉంది. దేవుడి ఆత్మ కనుక మానవుడు దేవుడు కమ్యూనికేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ అండ్ దెర్ ఈజ్ ఎ ఫెలోషిప్. సంబంధం వేరే, సహవాసం వేరే. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో హిస్ స్పిరిట్ ఈజ్ డెడ్. సో గాడ్ ద స్పిరిట్, మ్యాన్ స్పిరిట్ ఈజ్ డెడ్. ద వెరీ రిలేషన్షిప్ ఈజ్ కట్, దెర్ ఈజ్ నో ఫెలోషిప్. మానవుడు దేవుడికి మధ్యలో సంబంధం అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ లైట్లు అన్నీ కనబడతా ఉన్నాయి. ఈ లైట్లు కనబడడానికి, వెలిగివ్వడానికి ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడెక్కడో పవర్ జనరేట్ చేస్తున్నారు. పవర్ జనరేట్ చేసే ఆ స్టేషన్ నుండి ఇక్కడికి దెర్ ఈజ్ ఎ లైవ్ కాంటాక్ట్. అయితే జనరేట్ చేసినప్పుడు హై ఎనర్జీ డెవలప్ అవుతుంది. అక్కడ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. చివరికి మన దగ్గరకు వస్తేప్పటికి 3-phase సప్లయో లేకపోతే సింగిల్ ఫేజ్ సప్లయో చేస్తాడు మనకి. ఎప్పుడైతే పవర్ జనరేషన్, అది దెర్ ఆర్ డిఫరెంట్ వేస్, యూనో, హైడ్రాలిక్ జనరేషన్స్ ఉన్నాయి, అటామిక్, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ జనరేటింగ్ సప్లైస్. ఆ సప్లై ఎప్పుడైతే కట్ అయిపోయిందో లైట్లు ఉంటాయి వెలగవు, ఫ్యాన్లు ఉంటాయి తిరగవు. ఫ్యాన్లు తిరగడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి? పవర్ స్టేషన్ దగ్గర నుంచి రావాలి. ఎగ్జాక్ట్లీ అలా జరిగింది. గాడ్ ద లైఫ్, ఆయనలో లైఫ్ ఉంది. ఆ లైఫ్ నాలోనికి వచ్చింది. ఆయన వాణి నాసికా రంధ్రంలో జీవవాయువు ఉదగా మనుషుడు జీవాత్మ ఆయను ఎప్పుడయ్యాడు? ద స్పిరిట్ దట్ ఈజ్ ఇన్ గాడ్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ది బొమ్మలోకి ఎప్పుడైతే పంపడం జరిగిందో జీవాత్మ అయ్యాడు. ఆడు చనిపోయాడు. ఈ ఉదయం దేవుని యొక్క సందేశం ఏంటంటే, ప్రేమైన సహోదరి సోదరులారా, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్ దట్ యు ఎంజాయ్ పీస్ రైట్ ఆన్ ది ఎర్త్. అక్కడెక్కడో పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నీకు సుఖ సంపదలు ఇవ్వటం, ఇట్ ఈస్ ట్రూ. బట్ రైట్ ఆన్ ది ఎర్త్ గాడ్ వాంట్స్ టు గ్రాంట్ యు హెవెన్. డూ యూ నో దట్ వై హెవెన్ ఈస్ కాల్డ్ హెవెన్? వై హెవెన్ ఈస్ కాల్డ్ హెవెన్? ఎందుకు పరలోకాన్ని పరలోకం అన్నారు? బికాస్ గాడ్ ఈజ్ దేర్. ఇఫ్ ద సేమ్ గాడ్ కమ్స్ డౌన్, అదే దేవుడు కింది దిగొచ్చి నీ హృదయంలో నివసిస్తే, ఈజ్ నాట్ యువర్ హార్ట్ ఈస్ కాల్డ్ హెవెన్? హెవెన్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్స్ మై సోల్. పాడతాంలే. అందుకని ఎవరో కాని అన్నాడు, క్రిస్టియన్స్ దే సింగ్ లైస్ అట. యూ డోంట్ హ్యావ్ హెవెన్ రైట్ ఇన్ యువర్ హార్ట్, బట్ యు సింగ్ లైస్. ప్రియమైన సోదరి సోదరులరా, దేవుడు నీకోసం మానవుడిగా దిగివచ్చాడు. దేవుడు నీకోసం శిలువలో బలి అయ్యాడు. ఆయన కనుక నీ హృదయంలోకి వస్తే నీ హృదయం ఏమవుతుంది? ఇట్స్ హెవెన్. ఈ సమాధానం అనేది, సమాధానం అంటే అర్థం ఏంటి? పీస్ అంటే అర్థం ఏంటి? దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి, అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. హౌ డు యూ డిఫైన్ దానికి వ్యతిరేక పదం ఏంటి? పీస్ లేదనుకో మనం ఏమంటాం? నార్మల్ వర్డ్స్ వాడదామండి. వై వి యూస్ హైఫై టెక్నికల్ వర్డ్స్? నార్మల్ ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. భార్య భర్తలు దెబ్బలాడుకున్నారు అనుకోండి, అప్పుడు ఏముంటుంది? పీస్ ఉంటుందా?
ఏం చెప్తారా ఆ పదాలు పాడండి. కలవరంలో ఉన్నానండి, డిస్టర్బ్ అయిందండి, వర్రీస్ ఉన్నాయండి, బాక్డౌన్ విత్ సో అండ్ సో, తల పట్టుకుంటారా లేదా? దట్ ఈస్ అవర్ స్టోరీ. ఆదాము పాపం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి నుంచి ఎల్లగొట్టబడ్డప్పుడు పాపం ఏం చేసిందంటే డిస్ట్రాయిడ్ ద మైండ్. 2 కొరింథీ 11 అపొస్తలుడైన పౌలు కొరింథీలు రాసినటువంటి 2 పత్రిక 11 దయచేసి చదవండి నాతో పాటు. ఇక్కడ పౌలు ఒక మంచి సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. చదవండి 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను, తెలుగులో మనసులను చెరపబడి అని రాయబడింది కదా, ఇంగ్లీష్లో కరప్టెడ్ యువర్ మైండ్ అని రాయబడింది. ఇంగ్లీష్ బైబుల్ చూడండి, అవర్ మైండ్స్ ఆర్ కరప్టెడ్. అందుకనే ఫిలిప్పి పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అంటే అర్థమైందంటే యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. అవర్ మైండ్స్ ఆర్ కరప్టెడ్ బికాస్ ఆఫ్ సిన్, అందుకనే సమాధానం లేదు. సమాధానం లేదు. చూడ్డానికి చాలా పెద్ద గంభీరం కనపడతాం బయటికి రాగానే, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బయటికి మాత్రం, లోపలంతా పుచ్చే ఇంటి పోయి మాట్లాడితే అప్పుడు స్టోరీడు మొదలవుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలంటే రక్షకుడు పుట్టాలి. ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన ఎక్కడ పెట్టారు? స్థలం లేనందుకు ఎక్కడ పెట్టారండి? మేంజర్ అంటే పశువుల తొట్టి. నీ హృదయము అట్లాగే ఉందని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? ఓ పశువుల తొట్టిని పోలింది. ఎవడన్నా పశువుల తొట్టిలో పాయసం మోసుకొని స్పూన్ పెట్టి తాగుతారండి? ఎవరైనా పనిచేస్తారా? పశువుల తొట్టిలో వేసేదండి, డస్ట్బిన్లో వేసేది అందులేస్తాం, అవునా కదా? డస్ట్బిన్లో ఎవరన్నా మీ పశువులకు శుభ్రంగా అన్నం వండి సోనా మసూరి వండి అందులో పెడతారండి? ఏది అందులో వేసేది? కుడితినీరు అంటారు. పశువుల తొట్టులు వేసి దాని పేరేం పేరు? మనమంతా హైఫై సిటీలో పుట్టి పెరిగాం కదా, మనకేం తెలుసు అవన్నీ. అప్పుడప్పుడు కొంచెం చిన్న ట్రిప్ వేసిరండి పల్లెటూరికి, చూసిరండి ఏం జరుగుతుందో. పశువుల తొట్టులు వేసేదేంటి? పశువుల తొట్టు ఆడి బాయి కూర్చోగానే మొత్తం ఈగలు, మొత్తం వాసన, పేడ వాసన, రకరకాల వాసన ఉంటుందా లేదా? ఇక్కడ ఇమాజిన్ యువర్సెల్. అందుకనే ఇర్మియా దాని మంచి పిక్చర్ ఇస్తాడు. ఇర్మియా, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కల, అది మోసకరమైంది. ఇట్ డిసీవ్స్ యూ. నీకేమైంది? బాగానే ఉన్నావు కదా. సువార్త చెప్తున్నప్పుడు నువ్వు చాలా రిస్క్లో ఉన్నావయ్యా, పాపమును బట్టి నువ్వు చాలా పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉన్నావు, నువ్వు గ్రుడితనంలో ఉన్నావు, నువ్వు చీకట్లో ఉన్నావు, దేవుని ఉగ్రత నీ నెత్తి మీద ఉంది, నువ్వు నరకానికి పరిగెట్టే దారిలో ఉన్నావు అంటే, నేను బాగానే ఉన్నాను సార్, నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, భార్య పిల్లలు, వీఆర్ ఎంజాయింగ్ వీకెండ్స్లో, మేము పార్టీలకి చేసుకుంటున్నాం, బయటికి వెళ్ళి వస్తున్నాం అని అంటాడు. ఒక ఎయిట్ ఏ మినిట్ నీకు తెలియట్లేదు ఎందుకు అలా ఉన్నావు తెలుసా? బికాస్ గాడ్స్ పీపుల్ ఆర్ డ్వెల్లింగ్ ఆన్ ది ఎర్త్. దేవుని ప్రజలు భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకు వర్షం కావాలి, వాళ్ళకు పంటలు పండాలి, వాళ్ళకి కావాల్సిన వనరుల కోసం వాళ్ళతో పాటు నీకు వస్తుంది. అందుకని మా కాంప్లెక్స్లో నేనేం చెప్తాను తెలుసా మా నైబర్కి, ఈ డూ యూ నో వై యు ఆర్ ఎంజాయింగ్ సమ్చియస్ వాటర్? బికాస్ ఆఫ్ మీ. గాడ్ వాంట్స్ టు బ్లెస్ మీ బికాస్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఈ కాంప్లెక్స్లో నేనున్నాను, నాకు నీళ్ళు ఇవ్వాలి, నాకు నీళ్ళు ఇస్తూ నాతో పాటు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. దేవుడు నన్ను తీసుకుని పైకి పోయాడనుకో, దెన్ మ్యూజిక్ స్టార్ట్స్. మీకు అర్థమవుతుందా? ఎవరికైనా సువార్త చెప్తేప్పుడు తీసేసావా ఐ ఎక్స్ప్లెయిన్, ప్రశాంతంగా ఉన్నావా? ప్రశాంతంగా ఉండవు బాబు. మీరంతా వైజాగ్లో కొద్దిగా బెటర్లేండి. నేను డ్రైవ్ చేసిన కార్, అదే హైదరాబాద్లో నేను కారు డ్రైవ్ చేసి ఒకసారి పక్క జరిగేసి ఎవడన్నా డ్రైవర్ని పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎడం పక్క వస్తాడో అర్థం కాదు, కుడి పక్క వస్తాడో అర్థం కాదు. ఆ చిన్న చిన్న పిల్లలు ఇట్లట్లా ఆఫ్ చేసుకుంటాడే గ్రీన్ లైట్ పడి ఉంటుంది, అప్పటికే చాలాసేపు ఆగి ఉంటాను, నాకు మీటింగ్ టైం ఉంటుంది. గబుక్కుని అదే టైంలో ఇట్లట్లా ఆఫ్ చేసుకుంటూ నాకు అర్థమే కాదు, ఎవడు పోలీసో ఎవడు పోలీసుడు కాదో, ఏది ఎక్కడ క్రాస్ చేయొచ్చో, ఏ టూ వీలర్ ఎటు పోవాలో అర్థం కాదు, బస్సుడు ఎటు పోతాడో అర్థం కాదు. లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ, లాట్ ఆఫ్ ఇర్రేషనల్ డ్రైవింగ్. నాకు భూమి మీద చిరాకు, నాకు అనిపి నేను సొదమ కుమారులో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా, ఐగుప్తులో ఉన్నానా, బబులోన్లో ఉన్నానా అని కొన్నిసార్లు నాకు ప్రశ్న వేస్తుంది. మీరు చాలా మంచోళ్ళు కానీ నన్ను అయితే తిట్టని వాళ్ళు ఉండరు, పెద్ద మనుషులా కనబడుతున్నావే, ఏంటి ఇటు పోవచ్చు కదా, ఇటు పోవచ్చు కదా. ఈవెన్ యంగ్ గర్ల్ వచ్చి ఇటు చూసి ఏంటి అంకుల్ ఇట్లా ప్రశ్నలు. యాక్చువల్గా ఐఎమ్ రైట్, దే ఆర్ రాంగ్, ఐ నో ఇట్.
నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేప్పుడు నాకేం చెప్పారంటే ఫోర్ వీలర్ రైట్ సైడ్ ఉండాలండి, ఓవర్టేక్ చేస్తాడు రైట్ సైడ్ అని చెప్తాడు. ఇటు లెఫ్ట్ పోతాడు అర్థం కాదు, రైట్ పోతాడు అర్థం కాదు, బస్ ఇటు వస్తాడు, టూ వీలర్ ఎటు డ్రైవ్ చేయాలి నాకు అర్థం కాదు. నాకు అనిపించింది పరిశుద్ధులందరూ ఎత్తబడితే భూమి మీద అంతా ఇర్రేషనల్, ఇల్లాజికల్ దుర్మార్గం ఎట్టుంటుందండి? అది అర్థం కానీ ఒక ఆయన బలి చెప్పాడు. డైనింగ్ టేబుల్ ఉంటుందట, డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉంటాయి, కానీ స్పూన్లు ఎటువంటి స్పూన్లు ఇస్తారంట, పెద్ద పెద్ద స్పూన్లు. ఐ థింక్ ఇట్ ఈస్ డాక్టర్ సిఎస్ లూయిస్ అనుకుంటాను, పెద్ద స్పూన్లు ఉంటారంట, తినమంటాడట. ఎటువంటి స్పూన్లు? చాలా పెద్దవి, స్పూన్తో తినాలి. ఎట్లా తింటారండి? అందరు డైనింగ్ చుట్టూ ఉన్నారు, ఈ స్పూన్లు తినట ఏం చేయాలి అండి? ఇదే సిస్టము పరిశుద్ధులకు అటుపక్క ఇంకొక టేబుల్ పెడితే ఆడేం చేస్తాడు? ఆ స్టూల్ తీసి ఎదుటోడే పెడతాడు. ఆ అవతల వ్యక్తి ఏం చేస్తాడు? అదే తీసి ఇది పెడతాడు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫుడ్. ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేయడు, స్వార్థం, నేనే తినాలా, మంచి మంచి ముక్కలు నాకే పడాలి, మూలగలన్నీ నాకే రావాలా. మీకు అర్థమైందా? కొన్ని ఉంటాయి పార్ట్స్, ఒక్కొక్కడికి ఇష్టమైన పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్ కోసం వెతుక్కుండా ఉంటారు గంటతో. ప్రియమైన సోదరి సోదరులారా, మానవుని యొక్క నీచమైన, దౌర్భాగ్యమైన, కరప్టెడ్ మైండ్ గురించి మీరు కనుక ఆలోచన చేస్తే, యు కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ మురికి హృదయంలో, ఈ డిసెప్టివ్ హృదయంలో, ఈ చెడిపోయిన హృదయంలో, ఈ మోసయుక్తమైనటువంటి హృదయంలో దేవుడు వస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, ఏజ్కేలు 36:26 అంటాడు. రాతి గుండె, ఇట్ ఇస్ ఏ స్టోనీ హార్ట్, స్టబ్బన్ హార్ట్, ఎంత చెప్పినా వినరు. ఎంతమంది తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు, అబ్బా వినరు, ఏం చేయాలి అర్థం కాదు, ఏం చేయాలి అర్థం కాదు. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూసి తల పట్టుకుంటున్నారు, ఆ స్టోరీలు కూడా ఉన్నాయి. ఎంతమంది భర్తలు భార్యను చూసి తల పట్టుకుంటున్నారు, ఎంతమంది భర్తలు భార్యలను చూసి, భార్యలు భర్తను చూసి, దట్ ఈస్ అవర్ స్టోరీ. నీకు నెమ్మది లేదు, నువ్వు కలవరంలో ఉన్నావు, నీకేం చేయలేదు, దిక్కు చోట్లేదు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటే బెటర్ ఏమి కదా, ఎందుకు బతకాలి అనుకునే స్థితిగతుల్లో ఉన్నాం మనం. ఆనందం లేదు హృదయంలో. కీర్తన 16:11, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. ఎక్కడి నుంచి వచ్చింది సంతోషము? బికాస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నా హృదయంలోకి వస్తాడో, అప్పుడు నా హృదయంలో ఏం జరుగుతుంది? ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అపొస్తలుడైన పేతురు ఏమంటాడు? చెప్పనశక్యమును మహిమాయుక్తమును అర్థమేంటి? యూ కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ యు కెన్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్యాహ్నము ఐ వాంట్ టు ప్రజెంట్ యూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ ఇన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కానీ ఈ రక్షకుడు నీలో ఉదయించాలంటే ఇట్ కెనాట్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ ద బ్లూ. అది దేవుని కార్యమై ఉండాలి, దేవుడు నిన్ను నడిపించాలి. ఇక్కడ గొర్రెల కాపరులకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? నక్షత్రం ప్రత్యక్షమైందా? దేర్ వాజ్ అ స్టార్. అది ఎటువంటి నక్షత్రం? అది నడిచే నక్షత్రం. ఇట్స్ అ సూపర్ న్యాచురల్, నాట్ న్యాచురల్. ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు నడిపించబడ్డారు. వాళ్ళకి ఏం పేరు పెట్టారు బైబిల్లో? జ్ఞానులు అని పేరు పెట్టారు. కానీ ఈ గొర్రెల కాపరులు, ఈ గొర్రెల కాపరులు కూడా పగలు కాసేవాళ్ళు వేరే, రాత్రి కాసేవాళ్ళు వలే. మోస్ట్ యూజ్లెస్ ఫిలోసఫీని పెడతారు రాత్రి. కొంచెం చాకచక్యంతో, కొంచెం జ్ఞానముతో, కొంచెం హ్యాండిల్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? డే టైం పెడతారు. అంటే వీళ్ళు ఎవరు? డౌన్ ట్రాడన్ నంబర్ 1 ఫ్రమ్ ది బాటమ్. ఆ జనాలకి ఎవరు కనపడ్డారు? దేవదూత కనపడ్డాడు. అది యోసేపుకు దేవుడు నడిపించాడు. ఎలా నడిపించాడు? మత్తయి సువార్త 1:10. దేవుని పద్ధతులు పరిపరి విధాలుగా ఉంటాయి. చూడండి 20వ వచనం, 1 మత్తయి సువార్త 20వ వచనం. రక్షకుడు ఉదయించాలంటే దేవుడు నిన్ను గైడ్ చేయాలి, దేవుడు నిన్ను నడిపించాలి, దేవుడు నిన్ను ప్రేరేపించాలి. ఆ అర్థం చేసుకోవడానికి ఈ వచనాన్ని చూస్తాం, చదవండి. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి. ఎందుకంటే ఆయనకి నీతిమంతుడు అని పేరు పెట్టారు. యోసేపుకి పెట్టిన పేరేం పేరు? అతడు నీతిమంతుడికి స్వప్నంలో చెప్తే చాలు. మా హైదరాబాద్ భాషలో కొన్ని దాన్ని ఏమంటారు, సామెతలు భలే ఉంటాయి. అహల్మంత్కు ఇషారా కాఫీ అట. అహల్మంత్కు ఇషారా కాఫీ అంటే బుద్ధి జ్ఞానం ఉన్నోడికి సైగలు అర్థమవుతాయి అట. అది లేనోడికి దున్నపోత మీద వర్షం పడినట్టే. దున్నపోత మీద వర్షం అర్థం తెలుసా మీకు?
మరి ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఈ లాంగ్వేజ్ వాడతారు. దున్నపోతూ అలా పోతున్న వర్షం పడుతుంది అనుకో, ప్రశాంతంగా దానికి ఏం పెద్ద ఫరక పడదు. అదే మనకు వర్షం చుక్కబడితే పరిగెత్తుకుంటూ పోయి వెళ్ళిపోతామా? అదేం పట్టించుకోదు. కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉంటారు. దేవుని దూత స్వప్నమందు, ఐ వండర్ దిస్ మ్యాన్, నిద్రలో స్వప్నంలో దేవుని దూత మాట్లాడితే లేచి చెప్పింది చెప్పినట్టు చేస్తాడా? నో వండర్ హీస్ కాల్డ్ రైచస్ మ్యాన్. దేవుడు మానవుడిగా భూమి మీదకి రావాలంటే ఆయనకు ఒక పురుషుడు కావాలి. దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావాలంటే ఆయనకు ఒక స్త్రీ కావాలి. అందుకనే గబ్రియల్ దూతను మరియ దగ్గరికి పంపించాడు. ఐ థింక్ నిన్న ఈవినింగ్ అనుకుంటాను, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో దీని గురించిన కొన్ని విషయాలు మేము ధ్యానం చేయడం జరిగింది. దేవుడు మానవుడిగా ఇలానికి రావాలంటే ఆయన చూడండి ఎలా వచ్చాడంటే, ఇస్ అ పర్ఫెక్ట్ ఆర్డర్. సడన్గా ఏదైనా చేయొచ్చు కదా, అలా చేయాల. నార్మల్గా వచ్చాడు. ఎంత నార్మల్గా వచ్చాడంటే, అందుకనే సద్దుకాయులు ప్రధాన యాజకులు శాస్త్రులు యాక్సెప్ట్ చేయలా. నజరేత్తులో నుండి మేలైంది ఎట్లా వస్తుంది? హౌ కెన్ ఇట్ హ్యాపెన్? నో, ఇట్ కెనాట్ హ్యాపెన్. రిజెక్ట్ చేశారు. నతనీయులు కూడా అదే మాట అన్నాడు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి, లేక యేసుక్రీస్తును రక్షకుడుగా ఒకరు ఎరగాలంటే, యేసుక్రీస్తును రక్షకుడుగా ఒకరు స్వీకరించాలంటే దేవుని యొక్క ప్రేరేపణ కావాలి, దేవుని యొక్క నడిపింపు కావాలి. యోసేపుకేమో ఆయన స్వప్నమందు దర్శనం ఇవ్వడం చూస్తాం. రెండో అధ్యాయం మొదటి వచనంలో మనం ఇందాక అనుకున్నాం, ఏమనుకున్నాము, జ్ఞానులను దేవుడు ఎలా నడిపించాడు? ఒక స్టార్, ఒక నక్షత్రం. కానీ గొర్రెల కాపురులను ఎలా నడిపించాడు? దేవుని యొక్క దూతలు. అంటే మేబీ హెవెన్ వాజ్ ద విండో ఆఫ్ హెవెన్ వాజ్ ఓపెన్, కొంచెం అలా ఓపెన్ చేసి ఒక గ్లిమ్స్, చిన్న గ్లిమ్స్, చిన్న వీడియో క్లిప్ చూపించారు. ఆ తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయము, ఇక్కడ ఇంకొక ఇద్దరు వ్యక్తులు చూద్దాం, వాళ్ళు ఎలా నడిపించబడ్డారు. 2వ అధ్యాయము 25 నుంచి చదవండి. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ తన మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. తర్వాత మాట గమనించండి, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి. బైబిల్లో ఆత్మ అని రాసినప్పుడు ఫాంట్ సైజ్ పెద్దగా చేసి బోల్డ్ చేశారనుకోండి పరిశుద్ధాత్మ అని అర్థం. మరల చెప్తున్నాను, ఆత్మ అని రాయబడినప్పుడు ఫాంట్ సైజ్ పెద్దగా చేసి బోల్డ్ చేస్తే ఏ ఆత్మని అర్థం? అక్కడ పరిశుద్ధాత్మని అర్థం. ఇక్కడ ఏం చేశారు? ఫాంట్ సైజ్ పెద్దగా ఉందా, బోల్డ్గా ఉందా, అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మని అర్థం. గాడ్ ఇన్స్పైర్డ్ సిమియోన్. ఎలా ఇన్స్పైర్ చేశాడు? త్రూ హిస్ స్పిరిట్. కిందికి రండి, 38వ వచనం, లేక 37-36 నుంచి చదవండి. మరియు ఆషేరు గోత్రులను పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం వీడుకు ఉపవాస ప్రార్థనతో రేయింబళ్ళు సేవ చేయుచున్నను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి, ఆమె వచ్చింది ఎలా వచ్చిందో స్పష్టంగా చెప్పబడలే, కానీ వీ కెన్ గెస్ ఎలా వచ్చి ఉండొచ్చామే. సుమియోను ఏ విధంగా ప్రేరేపించబడ, అందుకనే బైబిల్ మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం కూడా అలాగే ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ సమయంలో నా పాయింట్ ఏంటంటే, రక్షకుడు నీ హృదయంలో కనుక పుడితే ఈ ఆయనకు ఇష్టలైన మనిషిగా నీవు దేవుణ్ణి మహింపరుస్తావు, నీవు సమాధానాన్ని ఎంజాయ్ చేస్తావు. అది సందేశం. నీవు సమాధానము అనుభవించాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? ఆయనకి ఇష్టలైన మనుషులుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టలైన మనుషులు ఏం చేస్తారు? దేవుని మహింపరుస్తారు. దేవునికి మహిమ కలిగితే ఏం కలుగుతుంది? నాకు సమాధానం కలుగుతుంది. సింపుల్. కానీ దేవుణ్ణి మహింపరచాలంటే
దేవుని ఆత్మచేత ప్రేరేపించబడితే తప్ప జరగదు. అది ఇంకొక బ్యాచ్ ఉన్న చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి. మనము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మనం చదవాలి. ఈ రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపు ఉచితమని చెప్పి హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు? యెరూషలేములో ఉన్నటువంటి ఆ హేరోదు రాజు కలవరపడ్డాడు, ఆయనతో పాటు ఇంకెవరు కలవరపడ్డారు? ఎందుకని పోనీ హేరోదు రాజు కలవరపడ్డాడంటే నేను అర్థం చేసుకుంటాను. ఎందుకని అర్థం చేసుకుంటా? నేను రాజుగా ఉండగా ఇంకొకడు రాజుగా రావడం ఏంటి అని కలవరపడ్డాడు. దట్ ఈజ్ ఓకే, నాకు అర్థమవుతుంది. మరి అతనితో ఉన్నవాడు వాళ్ళు ఎందుకు కలవరపడ్డారు? సేమ్ స్టోరీ. నేను అందుకనే ఇలా చెప్తా ఉంటా, బాగా అర్థమవుతుంది ఇలా చెప్తా ఉంటా. ఎవరిని అడిగి చెప్పొచ్చు? సరే జనరల్గా చెప్తానులేండి. ఎందుకు చిన్న గుంపు అయితే ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచి నేను చెప్తా ఉంటా, నా పద్ధతి అట్టు ఉంటుంది. సరే ఓకే, నీవే ఉన్నావు అనుకో, నీ బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? నీ బ్యాంక్ అనుకో 1,00,000 రూపాయలు ఉన్నాయి నీ బ్యాంకులో. మొబైల్ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయింది. నీకు మొబైల్ చాలా అవసరం, ఎందుకంటే నీకు ఒక బాధ్యత గల పని చేస్తున్నావు. నీవు కాంటాక్ట్ చేయాలి, అందరికి నువ్వు కాంటాక్ట్లో ఉండాలి. ఏం చేయాలి? 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉంది, మొబైల్ మొక్కలు మొక్కలు అయిపోయింది, కొనాలి. అది రిపేరింగ్ పనికిరాదు. ఏం చేయాలని? సింపుల్ లాజిక్ పోయి కొనుక్కోవాలి. పొద్దునే ఇలా పేపర్ దేయంగానే పేపర్లో న్యూస్. ఏంటా న్యూసు? యాపిల్ ఫోన్, ఐఫోన్ 7S లేటెస్ట్ ఏదో ఉంది. అది మామూలు అయితే కనీసం 65,000 ఎంతో అవుతుంది, కానీ ఫస్ట్ 10 మెంబర్స్కి ఓన్లీ 10,000కి ఇస్తామని చెప్పారు. ఏం చేస్తారండి? అరే మళ్ళీ దానికి ప్రశ్ననా? వెంటనే ఏం చేస్తాము? అప్పుడు రాజు ఎవరు నీ జీవితానికి? ఆ తీర్మానం చేసింది ఎవరు? ఎవరు రాజు? ఎవరు? ఇంకొక రాజు వస్తారంటే నువ్వెందుకు కలవరపడ్డావు? గ్యారెంటీ కలవరపడతావు. యాక్చువల్గా ఏం చేయాలి? నీకు ఒక రాజు ఉంటే, ఎవరు ఆ రాజు? యూదుల రాజుగా పుట్టినవాడు. అంటే పుట్టుకతో రాజు అంటే ఎవరు? అది వరకు రాజుల రాజు అయిన ఆత్మస్వరూపమైన దేవుడు మానవ అవతారంలో రాజుగా వచ్చాడు. ఆ రాజు కనుక నీ రాజైతే ఏం చేయాలి? ఒక్క నిమిషం, పేపర్ పక్కకు పెట్టి మోకరించి, ప్రభువా పేపర్లో ఏమో మంచి ఆఫర్ ఉంది, మరి కొనమంటావా అని అడగాలి. రాజుగారు నీ రాజైతే నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఈ 1,00,000 రూపాయలు నా అకౌంట్లో ఇచ్చావు, యాక్చువల్గా అది నీది, నేను గృహ నిర్వాహకుడను, గృహ నిర్వాహకురాలు. ఐఎమ్ ఓన్లీ ఎ స్టీవర్డ్ హియర్, ఐఎమ్ నాట్ ఓనర్. నీ కొడుకుకు నీవు ఓనర్ కాదు, నీ బిడ్డకు నీవు ఓనర్ కాదు, నీ బ్యాంకులో ఉన్న డబ్బుకు నువ్వు ఓనర్ కాదు, నువ్వు కట్టించుకున్న ఓ పెద్ద మేడ నువ్వు ఓనర్ కాదు, నువ్వు కొనుక్కున్న కారుకు నువ్వు ఓనర్ కాదు. యువర్ ఓన్లీ స్టీవర్డ్. ఆ సంగతి నీకు తెలుసా? తెలిస్తే అప్పుడు నువ్వేం చేస్తావంటే, ప్రభా నాకు మొబైల్ కావాలి, మంచి ఆఫర్ వచ్చింది, నువ్వు కొనమంటావా? అప్పుడు దేవుడు గనక ఎస్ అని నీకు నెమ్మది ఇచ్చాడు అనుకో, సమాధానము అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. చదవండి 38 అనుకుంటా, 37 అనుకుంటా. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 37 38. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 56 ఒకసారి తీయండి. నది వల్లే సమాధానం తీయండి, చదవండి ఒకసారి. ఐజయా చాప్టర్ 66:12, ఇది కాదు, నాట్ దిస్, అదే ఐజయా 37:38 ఉంటుంది. అది ఒక్క నిమిషం అండి.
ఐ విల్ గెట్ యూ. నేను బైబిల్ అండర్లైన్ చేయడం మానేశాను, బైబిల్ రాయటం కూడా మానేశాను. 38 చదవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుతారా దయచేసి. నీ క్షేమము నది వలేను, నీ నీతి. ఓకే, 32వ అధ్యాయము 16-17వ వచనం ఐజయా చాప్టర్ 32:17 అది చదవండి. నీతి సమాధానమును కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము. అది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానానికి నీతికి లింక్ ఉంది. బైబిల్లో కనుక మీరు చదివితే సమాధానం ఎక్కడైతే కనపడుతుందో దానికి ఐదర్ ప్రీవియస్ ఆర్ ది ఫాలోయింగ్ వర్స్లో నీతి అనేది కనపడాలి. నీతి సమాధానం. రక్షకుడు ఉదయించినట్లయితే నీవు నీతిమంతుడుగా చేయబడతావు. ఏంటి నీతి అంటే? నీతి, రైచెస్నెస్. రైచెస్నెస్ అంటే అర్థం ఏంటంటే రైట్ విత్ గాడ్. ఏంటి రైచెస్నెస్ అంటే? రైట్ విత్ గాడ్. ఇట్స్ ఎ రిలేషన్ టర్మ్. దేవుడికి నాకు సంబంధం తెగిపోయింది పాపమును బట్టి, నాకు దేవుడికి మరలా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎట్లా అవుతుంది? రోమా 5:1 యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతుడిగా చేయబడతావు. కనుక దేవునితో సమాధానం వచ్చింది. దేవునితో సమాధానం వస్తే దేవుని యొక్క సమాధానం నేను అనుభవిస్తాను. ఈ భూమి మీద బతికిండే కొద్ది దినాల్లో దేవుని యొక్క సమాధానం నేను అనుభవించాలంటే పీస్ ఆఫ్ గాడ్, అంటే దేవునికి ఎటువంటి సమాధానం ఉందో అదే సమాధానం నేను అనుభవించాలంటే దేవునితో సహవాస సంబంధం ఉండాలి, తర్వాత సహవాసం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే పీస్ ఆఫ్ గాడ్, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు మీ హృదయములకు, టు యువర్ మైండ్ అండ్ టు యువర్ హార్ట్, ఒక పులిసి వలె కావలి కాడడం జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? యేసుప్రభు శిలువలో చిందించిన పవిత్రమైన రక్తము చేత శుద్ధి చేయబడడం ద్వారా నా గిల్ట్ కాన్షియన్స్ పోతుంది. హెబ్రీ 9:14 ప్రకారంగా ఏం చేస్తాడు? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ గిల్ట్ కాన్షియస్ ఎవరు తీసేస్తారు? పాపమును బట్టి నాలో దోషారోపణ వేసే మనస్సాక్షి ఉంది. ఈ దోషారోపణ వేసే మనస్సాక్షిని యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు మనకు సహాయం చేయలేరు. యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు మన పాపమును పరిహరించలేరు. యేసుక్రీస్తు సెలవులో ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు గనక, ఆయన రక్తము పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తము గనక, ఆయన జన్మలో పాపము లేనివాడు, ఆయన జీవన విధానంలో పాపము లేనివాడు, ఆయన మరణంలో అసమానమైన వాడు, ఆయన పునరుద్ధానంలో అసమానమైన వాడు గనక ఆయన ఎందు విశ్వాసం ఉంచిన కారణం చేత నా పాపములు క్షమించబడ్డాయి. నిర్దోషమైన మనస్సాక్షి, నిష్కల్మషమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, బలమైన మనస్సాక్షి కలిగి ఉండక పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. ఆయనతో సంబంధం ఉంది, ఆయనతో నాకు సహవాసం ఉంది, ఆయనతో నాకు సమాధాన పడ్డాను. యాక్చువల్గా సమాధానపరచబడుట అనేది డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్ సొటీరియాలజీలో ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ రాయబడిన పదము గ్రీక్ భాషలో ఇట్ ఈస్ నాట్ గాడ్ ఈజ్ ఎనిమీ విత్ మీ, ఐఎమ్ నాట్ ఎనిమీ విత్ గాడ్, బట్ నేనేం చేశానంటే దేవుణ్ణి ఒక శత్రువుగా చూస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మధ్యవర్తిగా వచ్చి లేక ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాధేయపడమని చెప్తున్నాడు. ఇదిగో మీ ఇద్దరికి సంధి చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అంటే యాక్చువల్గా వార్లో వాడే పదం, అది యుద్ధరంగంలో వాడే పదం. గ్రీక్ కాంటెక్స్ట్లో రోమపత్రిక 5వ అధ్యాయం మీరు శత్రువులే ఉండగానే పదం రాయబడి చూసారా? ఆ పదాన్ని తీసుకొని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. దేవుడే మనతో సమాధాన పడడానికి సిద్ధపడ్డాడు. యాక్చువల్గా మనం దేవుని అడగాల, దేవుడు మనల్ని అడగాల. ఒక యుద్ధం ఉందనుకోండి, దేవుడికి నాకు మధ్యలో యుద్ధం ఉంది. ఎవరు బలమైన వాళ్ళు, ఎవరు బలహీనమైన వాళ్ళు? దేవుడు బలమైనవాడు, సైన్యములు కదా యెహోవా ఆయన. నేను బలహీనమైన వాడిని, ఆయన ఒక నల్లిని గారుగా ఇట్లా అన్నట్టుగా అనగలడు.
అయితే ఇప్పుడు ఎవరు ఎవరు అడగాలి? నేను స్టైల్ కొడుతున్నా, నేనేంది ఆయనతో సమాధానం పడేది అని నేను అంటున్నా. కానీ పరిశుద్ధాత్మ నువ్వు నా మాట వినయ్యా, నేను వేడుకుంటున్నా, ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన సమాధానం పడ్డానికి రెడీగా ఉన్నాడు, నువ్వు సమాధానం నువ్వు చెప్పు, ఐఎమ్ విల్లింగ్ టు రికన్సైల్ విత్ యూ అని చెప్పు అని అడుగుతున్నాడు. ఈ ఉదయం అదే జరుగుతోంది. దేవుడు మనకు ఆ సమాధాన పరిచే పరిచయం ఇచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కానీ ఈ భూమి మీద బ్రతికిన కొద్ది దినాలు సమాధానంతో బతకాలంటే ఇదొకటే మార్గం. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు సమాధానం. ఇది జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా కార్యం జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని ఆయన రక్షకుడు. రక్షకుడు అంటే ఎవరు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను. అంటే యేసు అంటే ఆయన ఒక క్రైస్తవుకు దేవుడు అని కాదు. దురదృష్టవశాత్తు మన పుస్తకాల్లో, ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ థర్డ్ క్లాస్ అనుకుంటాను, యేసు ప్రభు బొమ్మ పెట్టేసి ఆయన క్రైస్తవులకు దేవుడు అని వాళ్ళు రాశారు. కానీ బైబిల్ ఎక్కడ లేదుగా. అవును, ఇప్పుడు యేసు ప్రభు ఫోటో తీసుకోవాలనుకో, ఏ ఫోటో తీసుకోవాలా? అందుకని మన దగ్గర బెటర్ ఏ ఫోటో తీసుకోవాలి, లేటెస్ట్ ఫోటో. మనకి ఆధార్ కార్డులో పెట్టాలనుకోండి, ఏ ఫోటో కావాలండి? పాస్పోర్ట్కి అప్లై చేయాలి, ఏ ఫోటో? చిన్నప్పుడు చాలా బొమ్మలా ఉంటావులే, అబ్బా ఫోటో పెడితే కుదురుద్దా? ఏ ఫోటో కావాలి? లేటెస్ట్ ఫోటో కావాలి. యేసు ప్రభు లేటెస్ట్ ఫోటో ఎవరు తీసుకుంటారు చెప్పండి? 3 గంటలు చిమ్మ చీకటి అయింది కదండి యేసు ప్రభు సెలవులో, అదే కదా లేటెస్ట్ ఫోటో. యేసు ప్రభు మరణించక మునుపు ఆయన 3 గంటలు చిమ్మ చీకటి అయితే ఎవడు ఫోటో తీసుకుంటాడు? అందుకనే ఫోటోలు మనం పెట్టాం. ఫోటోలు ఎందుకు మనం పెట్టాము? వీ కెనాట్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఆయన చూడనోళ్ళు వాడగయ్యాడు, అది చూడగానే మనకు భయం వేస్తుంది, మనకి మనకు కంగారు పడతాం మనం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయనతో సమాధాన పడమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నేను వేడుకుంటాను. ఎందుకంటే ఆయన రక్షకుడు. 7 పేర్లు ఉన్నాయి, ఆయన పేరు రక్షకుడు. తన ప్రజలను అర్థమైందంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వారి పాపములు ఆయనే క్షమిస్తాడు. స్వతహాగా మన పాపముల నివృత్తి కోసము మనం ఏం చేయలేం. కీర్తన సంఖ్య 49లో రాయబడింది. ఏమని రాయబడింది? ఎవడును తన సహోదరుడిని విమోచింపలేడు, వాడి కోసం ఎవరు ప్రాయశ్చిత్తము చేయలేరు. ఒక పాపి మరొక పాపిని రక్షిస్తాడా? ఒక వ్యక్తి మరణానికి లోనైన వ్యక్తి మరొకటి మరణము నుండి అధిగమించడానికి ఏమైనా చేయగలడా? చేయలేడు, చేయలేడు. అందుకనే మన స్థితి ఎంత ఘోరమైన స్థితి అంటే నన్ను ఎవరూ రక్షించలేరు, నాకు వేరే మార్గమే లేదు. దేవుని యొక్క న్యాయం ఏం చెప్తుంది? దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత ఏం చెప్తుంది? నువ్వు పాపం చేశావు, శిక్ష అనుభవించు, దట్స్ ఆల్, దెర్ ఇస్ నో ఛాన్స్. అందుకనే గాడ్ నెవర్ కాంప్రమైజెస్ ఆన్ హిజ్ ఓన్ క్యారెక్టర్స్. అంటే దేవుడు ఎంత నీతి గలవాడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత న్యాయమైన వాడో, దేవుడు అంతే ప్రేమ గలవాడు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చాడు ఆయన చేయడు. He does not compromise on his character. He is the same holy God, and at the same time God is the same loving God. Kanaka devuni prema, devuni yokka nyayamu, ivu rendu ekkada kalisayi? Siluvulo kalisayi. Siluvulo kirtana sankhya manaku telisi vishayanni okka sari manaku gnyapanam chestu. Psalm number 84, kirtana sankhya. Ee udayamu prabhu ninnu aahvanistha unnadu. నీ కొరకు ఆయన రక్షకుడుగా సెలవులో కీర్తన సంఖ్య 85:10 సామ్ నంబర్ 85:10 కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దువి. ఎక్కడ కలుసుకున్నాయి? సెలవులో కలుసుకున్నాయి. దేవుని యొక్క కృప ఏంటి? దేవుని యొక్క కృప అంటే గాడ్స్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ కాల్డ్ గ్రేస్. దేవుని యొక్క ప్రేమ, ప్రేమ అనేది ఇట్స్ ఇన్ యాటిట్యూడ్, బట్ వెన్ గాడ్స్ లవ్ ఈజ్ టేకన్ షేప్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ కాల్డ్ గ్రేస్. దేవుని యొక్క కృప ఎక్కడ కలుసుకుంది? సెలవులో కలుసుకుంది. దేవుని యొక్క సత్యం ఏం చెప్తుంది? నువ్వు పాపం చేసావు, శిక్ష అనుభవించు. దేవుని కృప ఏం చెప్తుంది? లేదు వాడిని రక్షించాలి, లేదు ఆమెను రక్షించాలి. అయితే ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. అందుకే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు.
యేసుప్రభు పుట్టుక కానీ, యేసుప్రభు జీవిత చరిత్ర కానీ, యేసుప్రభు మరణాన్ని గనక నీవు అర్థం చేసుకుంటే ఈ ఉదయము ఆయన సన్నిధిలో సాగిలపడి నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకుంటావు. నిన్ను రక్షించడానికి పాపమును బట్టి ఎంత డ్యామేజ్ అయిందో, పాపమును బట్టి ఎంత నష్టం కలిగిందో, దాన్నంతా సమకూర్చడానికే ఆయన శిలువలో గొప్ప క్రయాన్ని చెల్లించినాడు. నీ కొరకు, నీకు బదులుగా నీ స్థానంలో ఆయన మరణించినాడు. ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు అనే పదము గ్రీక్ పదం, దానికి సమానమైన హెబ్రీ పదం మెస్సయ్య. మెస్సయ్య అని హెబ్రీలో అంటారు, క్రీస్తు అని క్రిస్టోస్ గ్రీకులు అంటారు. రెండు పదాలు అర్థం, అంటే ఇట్ ఇస్ అన్ అఫీషియల్ నేమ్. యేసు క్రీస్తు ఆయన రక్షకుడుగా తన కమిషన్ని ఫుల్ఫిల్ చేయాలంటే అనాయింటెడ్ పర్సన్గా రావాలి. క్రీస్తుగా ఆయన వచ్చాడు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టారానికి యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఒక ప్రవచనం. ఇమ్మానుయేలు అంటే అర్థమేంటి? దేవుడు మనకు, అసలు దాని విషయం మీకు తెలుసా? దేవుడు మనకు తోడంటే ఎటువంటి తోడది? ఆదాము అవలు ఏదేను తోటలో ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో దానికంటే బెటర్. మీరు ఎలా చెప్తారని చెప్తారా? 3వ అధ్యాయం ఏమని రాయబడింది? సంచరించుచున్న యెహోవా స్వరము అని రాయబడింది. అంతే, జస్ట్ వన్ స్టేట్మెంట్. ఆదాము అవ్వలు దేవునితో ఎటువంటి ఎలా సహవాసం చేశారు? సంచరించుచున్న యెహోవా స్వరము. కానీ ఇక్కడ ఏమైంది? ఆయన వాక్యమైన దేవుడు మన మధ్యలో శరీరానుసారంగా, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం కూడా ఆ మాట రాయబడింది. చూడండి ఒక మాట, ఇందాక మనం చదువుకున్నాము, దాని వివరణ చూడలేదు. ఆ వాక్యము అంటే ఏ వాక్యము? 1వ వచనంలో చెప్పబడిన వాక్యం. వాక్యము దేవుడై ఉన్నాడు. ఎవరా దేవుడైన వాక్యము? యేసుక్రీస్తు. ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే దాని అర్థం తెలుసా మీకు? ఈ రాయబడిన వాక్యం వెనకున్నటువంటి భావం ఏంటి తెలుసా? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి వాగ్దానం చేసే దేశానికి తీసుకెళ్తున్నప్పుడు మొట్టమొదటి దాదాపు ఒక 2-2.5 మంత్స్ ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత వారు సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సినాయి పర్వతం దగ్గర దాదాపు 11 మంత్స్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. 10-11 మంత్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తులో ఫరోనే వారికి దేవుడు, ఫరో చెప్పిందే వాళ్ళకి వేదం, ఇక వారికి వేరే ఆలోచన లేదు, దేవుడి గురించిన అవగాహన వారికి లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, వాళ్ళకి సివిల్ అండ్ సెరిమోనియల్ లాస్ అని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని 3 భాగాలు చేయాలి, 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్, సివిల్ లాస్ అండ్ సెరిమోనియల్ లాస్. సెరిమోనియల్ లాస్ అంటే అర్థమేంటి? వాళ్ళకు 7 పండుగలు ఉన్నాయి, 5 బలులు ఉన్నాయి. ఈ పండుగలు ఎలా ఆచరించాలి, ఈ 5 బలులర్పణలు ఎలా అర్పించాలి అనే దాని గురించిన వివరణ లేవి కాండంలో చాలా చక్కగా రాయబడింది. ఇవన్నీ దేవుడు వారికి, అంటే దేవుడు ఎవరో వారికి అర్థం కావాలంటే, దేవుడికి మానవుడికి రిలేషన్షిప్ ఎలా ఉండాలో తెలియాలంటే, ఆ 11 మంత్స్లో దేవుడు మోషే ద్వారా వారికి రైటింగ్లో ఆయన ఇచ్చాడు. అప్పటి వరకు దేవుడు వార్త ఎలా వచ్చాడు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. దేవుడు మోషేను ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు కూడా ఎలా నిర్మించాలో దాని గురించినటువంటి ప్లాన్ ఇచ్చాడు. దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. అప్పుడు దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. మీరు ప్లాన్ కనుక చూస్తే వాళ్ళు స్టే చేసినప్పుడు ఇటు 3, ఇటు 3, అటు 3, ఇటు 3, 4 మూడ్ల 12 గోత్రాలు ఉండాలి. ఆ తర్వాత ఈ సైడ్స్లో లేవీలు ఉంటారు, ఫ్రంట్లో మోషే అహరోనులు ఉన్నారు. సచ్ సెంటర్గా దేవుడు వారి కేంద్రంగా ఉండి వారి మధ్యలో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ అపొస్తలుడైన యోహాను రాస్తూ అంటాడు, మేము ఆయన మహిమను చూసాము. అంటే ఎలా చూసాము? ఆనాడు షెకైనా గ్లోరీ, అంటే గాడ్ ద ఫాదర్స్ గ్లోరీ, తండ్రి అయిన దేవుని యొక్క షెకైనా గ్లోరీ ఆనాడు ఏమైతే మేము చూసామో, ఈనాడు ఆ వాక్యము శరీర ధర వచ్చినప్పుడు మేము ఆయన మహిమను కనుగొంటిమి. ఇమ్మానుయేలును దేవుడు. నీకు దేవుని యొక్క సమాధానం నీకు రావాలంటే ఈ ఇమ్మానుయేలును దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆయన నీలో ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. ఈ ఇమ్మానుయేలును దేవుడు ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలు దేవునితో ఎలా సహవాసం చేశారంటే, దానికంటే మెరుగైన సహవాసము ఇమ్మానుయేలుతో నువ్వు చేయగలవు. ఇట్ ఈస్ బెటర్ దెన్ క్లౌడ్ అండ్ ఫైర్.
పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము కంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. మందసాన్ని వాళ్ళు యెరూషలేములో దావీదు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మధ్య మధ్యలో ఏం జరిగిందో మనకు తెలుసు. మొదటి సమయంలో 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు దాన్ని తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అబీనాదాబు ఇంట్లో చాలా కాలం ఉంది. వి నో ద హోల్ స్టోరీ. ఇట్ ఈస్ బెటర్ దాన్ దట్. ఇమ్మానుయేలును దేవుడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు కనుక నీ హృదయంలో పుడితే ఆయన బాలుడుగా పుట్టడు. ఆయన ఎలా పుడతాడు? సింహాసనాసీనుడైన దేవుడుగా. అదొక మర్మము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు మర్మం అనాలి? ఆకాశమాకాశంలో పట్టజాలని మహాగొప్ప దేవుడు ఆయన నా హృదయంలో ఎలా ఉంటాడు? సర్వవ్యాప్తి అయిన దేవుడు ఒక వ్యక్తి హృదయంలో నివసించడానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1:27-28 కలిసిన చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము నాట్ ఫిలిప్పీ, కొలస్సియన్స్ 1:27, కొలస్సి 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఏ మర్మము అనగా క్రీస్తు, మీ అందున్న క్రీస్తు. మరలా చదవండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా అంటే ఈజీ కోట్ అని పెట్టచ్చా? ఏంటిది అది? మీ అందున్న క్రీస్తు. ఆకాశ సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అదే. ఆకాశమహాకాశంలో పట్టజాలని మహా గొప్ప దేవుడికి నేను కట్టిన ఈ ఆలయం ఏ పాటిది చెప్పాలంటే వైభవం. ఎవడు అటువంటి ఆలయాన్ని కట్టలేడు. ఇదే మాట 2 కొరింథీ 4వ అధ్యాయం అంటే చూడండి. 2 కొరింథీయన్ 4, 2 కొరింథీ 4వ అధ్యాయం చదవండి దయచేసి. 7వ వచనం 2 కొరింథీ 4:7. అయినను ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండునట్లు ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము. ఆ యేసయ్య గనక నీ హృదయంలో పుడితే నీకు సమాధానం ఎందుకని వస్తుంది? దేవుని యొక్క మహిమా స్వరూపమైన దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. 1 కొరింథీ 6:19 మనం చూస్తాం. దేహము మీ వలన దేవుడు మీకు అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా ఉండటానికే అనుగ్రహించాడు. 1:4 ఏం చెప్తుంది? ఆయనలో జీవముండెను, ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను. ఆ యేసు ప్రభువునక నీ హృదయంలోకి వస్తే ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఆయన గవర్నర్. మనకి చూస్తాం కదా లూకా 1:33 చూస్తాము. హీఈస్ అ కింగ్ ఎవర్ లాస్టింగ్. ఆయన దావీదు సింహాసనాన్ని మీద ఆయన యుగయుగములు రాజ్యం ఏళ్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు. అధిపతి గవర్నర్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆయన నీకు మెస్సయ్యగా ఉంటాడు. ఆయన నీకు రక్షకుడుగా యేసుగా ఉంటాడు. ఆయన నీకు ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఆయన నీకు గవర్నర్గా కింగ్గా ఉంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని రాయబడింది. అక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం మరియతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆయన సర్వోన్నతుని కుమారుడు. ఇట్స్ అ టైటిల్ ఆఫ్ డివినిటీ ఆఫ్ క్రైస్ట్. మళ్ళీ తర్వాత 1వ అధ్యాయం 35వ వచనంలో ఏమన్నా చూడండి, దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అదే లూకా సువార్త 2వ అధ్యాయము లూకా కాదనుకుంటాను, మత్తయి సువార్త రెండో అధ్యాయము మరొక పేరు పెట్టబడింది యేసు ప్రభుకు. ఏం పేరు అది? 22-23 కలిసిన చూడండి. చివరిలో చూడండి, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ. నజరేయుడు అంటే అర్థమైన తెలుసా? ఇట్ వాజ్ ఎ రిజెక్టెడ్ ప్లేస్. వీ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, వీ హ్యావ్ క్రూసిఫైడ్ హిమ్. ఆయన్ని సిలివేసి ఆయన్ని మనం ఏం చేసామంటే చంపేశాం. పేతురు అదే చెప్పాడు, మీరు చంపారన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నేను చంపానని చెప్పాలి. పాట కూడా కరెక్ట్గా రాశారు. ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకుంటే కాదు కా దయ్యయ్యో
నా పాపారుణమున్న. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన సిలువేశాం. ఆయన సాక్షాత్తు దేవుడు మానవుడు వచ్చాడు. కల్వరి శిలువలో నీకు నాకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఏం చెప్తామంటే, ప్రభా నువ్వు నా కోసం సెలవులో మరణించినావు, నాకు బదులుగా సెలవులో మరణించినావు, ప్రభా నన్ను దయచేసి అంగీకరించు అని చెప్పాలి. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే, హేరోదు ఏం చేశారంటే, యేసుప్రభును చంపడానికి ప్రయత్నం చేశాడు. సరే, హేరోదు గురించి మనం మాట్లాడంగానే శాస్త్రంలో పరిశీలి గురించి ఒకసారి చూడండి ఏమని రాబడిందో, ఆ ఒక్కటి చూసుకుని మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నాం, కానీ దాని గురించిన వివరణ మనం చూడలేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఆ ఒక్క ముక్క చూసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము చదవండి, 3వ వచనం నుండి చదవండి. 3వ వచనం నుండి, హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులలో నుండి ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లహేములోనే ఏలైనగా, యూదయ దేశ బెత్లహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంతమాత్రమూ అల్పమైన దానవు కావు, ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినదండ్రి. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించిన సందర్భాన్ని గురించి, ఆ సమయాన్ని గురించి ప్రస్తావించబడింది. కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ, ఇప్పుడు హేరోదు ఏం చేశాడు, నక్షత్రము ఎప్పుడు మీకు కనబడింది అని పరిష్కారంగా తెలుసుకున్నాడు. 6-7 వచనంలో రాయబడింది, హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఆయన ఏం చేశాడు, ఎందుకైనా మంచిదని 2 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి మగపిల్లలందరినీ వధించాడు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, జ్ఞానులు ఎంతకాలం ప్రయాణం చేశారు, జ్ఞానులు ఎంతకాలం ప్రయాణం చేసి ఉంటారు అంటే, ఒక నక్షత్రం వారికి కనపడింది, ఆ నక్షత్రాన్ని ట్రేస్ చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. బహుశా ఎంతకాలం ప్రయాణం చేసి ఉండొచ్చు, డెఫినెట్లీ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే, యూదుల రాజుగా పుట్టిన వాడిని ఆరాధించడానికి ఇంత దూరం ప్రయాణం చేశారా? యేసు ప్రభును ఆరాధించడానికి 1.5 ఇయర్ వాళ్ళు ప్రయాణం, అంటే ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యం లేవు, చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి మీరు జవాబు చెప్పండి, శాస్త్రులకు పరిసయ్యులకు లేక ఈ ప్రధాన యాజకులకు యేసుప్రభు పుట్టి ఎంతకాలమైందని తెలియదు వాళ్ళకి, 1.5 ఇయర్ ఏంది వీళ్ళకి తెలియదా? కానీ వీళ్ళకి వాక్యం తెలుసా తెలియదా? బ్రహ్మాండం తెలుసు, మీకు 5-2 కూడా తెలుసు, వాళ్ళు చెప్తా ఉన్నారు, వాక్యం తెలుసు. కానీ యేసుప్రభు ఆల్రెడీ ఆ వాక్యం ఒక నెరవేర్పు పుట్టడమైంది. గొర్రెల కాపరికి తెలిసిందా లేదా? తెలిసింది. వాళ్ళకి ఎట్లా తెలిసింది? దేవుని దూతలు వచ్చి చెప్పారు. తర్వాత మరియకు తెలిసిందా? తెలిసింది. యోసేపుకు తెలిసిందా? తెలిసింది. మరియకి ఎలా తెలిసింది? దేవుని దూత వచ్చి చెప్పాడు. యోసేపుకి ఎలా తెలిసింది? స్వప్నంలోంచి చెప్పాడు. ఇప్పుడు సుమయోనికి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ ద్వారా తెలిసింది. హన్నాకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ ద్వారా. అక్కడ ఏమని రాయబడిందంటే, ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు వారని సుమయోని గురించి రాయబడింది, హన్నా గురించి విమోచనం కోసం ఎదురు చూసేవారని అంటే, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు లేదా? మరి వీళ్ళు ఎందుకు చూడడం లేదు? ఎవరు? శాస్త్రులు. వాక్యం తెలుసు కదా, మీకు పాయింట్ అర్థమైందా? ఇది అర్థం కావాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, హెచ్కేల్ తర్వాత ఉంటుంది, తర్వాత ముగించేసుకుందానండి. చదవండి, మొదటి నుంచి చదవండి. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను, అతని ఏలుబడిలో 1వ సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమవుతున్నవని గ్రంథముల వల్ల గ్రహించి తిని అంతట నేను గోన పట్టు కట్టుకొని ఆ తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు దానియేలు అటువంటి చర్య తీసుకున్నాడు? యిర్మీయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథంలో రాసినటువంటి ప్రవచనము ఈయనకు అర్థమైంది. వీళ్ళు కంటెంపరరీస్. యిర్మీయా రాసింది చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే 70 ఇయర్స్ కంప్లీట్ అయింది.
606 లో మొదలైంది, 606 నుంచి 70 అయింది, ఇప్పుడు వాళ్ళు 536 వచ్చారు. ఈయనకేమర్థమైంది? దేవుడు ప్రవచనాల ప్రకారంగా ఇప్పుడు యూదులు మరల యెరూషలేముకు రావాలి. ఆయన అక్కడ రాజుగారి సముఖంలో ఉన్నాడు. వెంటనే యెషయా ప్రవచనం కూడా తెలుసు ఆయనకి. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నీ పేరు కోరెష్ అని రాశారు బైబిల్లో, ప్రవచనం రాసి పెట్టారు, నీవు యూదులను పంపిస్తావని బైబిల్లో రాయబడింది, లేక మన 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 పద్ధతిలో బైబిల్ అంటాం కదా, వాళ్ళు ఏమంటారు లేఖనాలు అంటారు, లేఖనాల్లో రాయబడిందంటే, అప్పుడు కోరెష్ ఏం చేస్తారంటే యూదులను ప్రేరేపించి వాళ్లకు ఒక చట్టం తయారు చేసి వాళ్ళకు రిసోర్సెస్ అనుగ్రహించి పంపించారు. దానికి కారకుడు ఎవరు? డానియల్. ఎట్లా తెలిసింది డానియల్కి? లేఖనాలు తెలిసింది. మరి వీళ్ళకి లేఖనాలు తెలుసు కదా. సిమియోనికి ఎలా తెలిసింది? వీళ్లకు లేఖనాలు ఎలా తెలుసో సిమియోనికి కూడా అలాగే తెలుసు. హన్నాకి ఎలా తెలిసింది? ఈమె రేయింబౌళ్ళు ఉపవాసం ఉండి దేవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండేది, దేవాలయంలో ఆ వాక్యం బోధిస్తున్నారు, వాళ్ళకు అర్థమైన సత్యము వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? యెరూషలేముకు బెత్లెహేముకు ఎంత డిస్టెన్స్ తెలుసా? హార్డ్లీ 4 to 6 miles, అంటే 5 miles వేసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ 7.5 kilometers, less than 8 kilometers, అంటే 10 kilometers కూడా కాదు. అంత దగ్గర ఉండి వాక్యము తెలిసి ఎందుకు వాళ్ళు పోలేదు? ఈ మధ్యాహ్నము అటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. బహుశా నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు, బహుశా ఈ వాక్యాలు చాలాసార్లు వినుండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని సెలవు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేకుండా ఎవరు సెలవు వైపు ఆకర్షించబడరు. యేసుప్రభు అదే అన్నాడు, నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు నా యొద్దకి రారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇప్పుడు బహుశా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ మనసులో నీకు ప్రేరేపణ కలిగిందనుకో, నీ మనసులో మంట పుట్టిందనుకో, నీ మనసులో ఆశ పుట్టిందనుకో, నీ మనసులో అటువంటి కోరికలు పుట్టాయంటే దాని అర్థమైన తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకోమని. అలాగనక చేస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తావు? సమాధానంతో వెళ్తావు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి, 12వ వచనం, 2:12, మత్తయి సువార్త 2:12. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరి యొక్క మార్గమున. ఈ జ్ఞానులకు వాళ్ళు రక్షకుడి దగ్గరికి వచ్చేంత వరకు నడిపించింది ఎవరు? ఎందుకంటే వాళ్ళు అస్ట్రాలజర్స్, వాళ్ళు మ్యాగై, దాని వాళ్ళ గురించి మనం ఎక్కువ చూడలేదు. వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ అస్ట్రాలజీ. అందుకనే దేవుడు ఆ కోణంలో వారిని నడిపించాడు. ఇప్పుడు మరల నక్షత్రం వారిని నడిపిస్తుందా? పద్ధతి మారింది. ఇప్పుడు వాళ్ళు స్వప్నములో కూడా దేవుడు మాట్లాడితే లోపడడానికి ఎక్కడి నుంచి వచ్చిందా ట్రాన్స్ఫర్మేషన్? మీరు ఆలోచిస్తున్నారు నాతో పాటు. వాళ్ళు బెత్లెహేములో ఉన్నటువంటి యేసుప్రభువును చూడడానికి వాళ్ళు ఎలా గైడ్ చేయబడ్డారు? వాళ్ళు నక్షత్రంతో గైడ్ చేయబడారు. మళ్ళీ తిరిగి వెళ్ళొద్దని దేవుడు వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నాడు? యేసుప్రభును దర్శించుకున్న వాళ్ళు యేసుప్రభును ఆరాధించకుండా ఉండలేరు. యేసుప్రభుని ఎవరైతే ఆరాధన చేస్తారో, యేసుప్రభు యొక్క ముఖదర్శనం ఎవరైతే చేసుకుంటారో, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళకి న్యాచురల్ గైడెన్స్ అక్కర్లా, నౌ సూపర్ న్యాచురల్ గైడెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు వారిని గైడ్ చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్ అయిందా లేదా? ప్రేమైన సహోదరి సహోదరులారా, నువ్వు వచ్చిన మార్గం వేరే, ఇక్కడ నుంచి నువ్వు కనుగొన్న డిఫరెంట్ వే. నువ్వు చాలా కలవరంతో వచ్చావు, నెమ్మది లేకుండా వచ్చావు. నీవెందుకు ఈ భూమి మీద ఉన్నావు? ఈ భూమి మీద దేవుడు నీ కొరకే కలిగిన ప్రణాళిక ఏమిటో, నీ ఐడెంటిటీ ఏమిటో నీకు తెలియలా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీకోసం నేను ఈ లోకానికి వచ్చాను, నీకు బదులుగా సిలువలో క్రయం చెల్లించాను, పాపం చేసింది నీవు, శిక్ష అనుభవించవలసింది నీవు, అయితే నిన్ను ప్రేమించి నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీ హృదయం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. నీ హృదయంలో కనుక ప్రేరేపణ కలుగుతున్నట్లయితే అది పరిశుద్ధాత్మ దేవుని కార్యమని గ్రహించండి. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, ఇంటికి వెళ్ళక చూడండి, దేవుడు నడిపిస్తున్నప్పుడు, దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు నీవు కనుక లోబడకపోతే. ఆనాడు ఏం జరిగింది? దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక, అంటే దూత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరియ సెలవు లేకుండా దేవుడు ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చిండేవాడు కాడు. యోసేపు ఏం చేశాడు?
కళ్ళలో దేవుడు మాట్లాడగానే వెంటనే సరెండర్ అయ్యాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాడు. యేసు ప్రభు భూమి మీద పుట్టేంతవరకు ఆమెను ముట్టలేదట. ఈ ఉదయము దేవుడు నీతో మాట్లాడితే నువ్వు లోబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? సింపుల్, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించేవాడు ఎవడు లేడు, నా పాపముల నుంచి నన్ను విడిపించేవాడు ఎవడు లేడు. మనము జన్మతః పాపులం, పాప స్వభావం మనలో ఉంది కనుక పాపం చేస్తున్నాం, పాపం చేస్తూ పాపానికి బానిస అయిపోయినాం. ఇప్పుడు పాపపు బానిసత్వం నుంచి విడిపించేవాడు ఎవడు లేడు. అయితే ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు పాపిగా వచ్చావు, అయితే ఇక్కడ నుంచి నీ పాపం నుంచి విముక్తి పొంది వేరే మార్గం నేను వెళ్ళమంటున్నాడు, దానికి సిద్ధంగా ఉన్నావా? అప్పుడు ఏం జరుగుతుంది, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నీ హృదయంలో రక్షకుడుగా ప్రభుగా ఉంటాడు, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, నిన్ను తన ఆత్మచేత ఆయన నడిపిస్తాడు. దయచేసి అందరూ తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకండి. దేవుడు ఒక్కొక్కరిని నడిపించే విధానాలు వేరే. అనేక పాఠాలు ఇదనాన మనం నేర్చుకున్నాం. ఇదనము నీ హృదయంలో ఎవరున్నారు, నీకు రాజు ఎవరు, హూ ఈజ్ యువర్ కింగ్? నీవే రాజుగా ఉన్నావా? ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ లైఫ్ స్టైల్ ఇండిపెండెన్సీ డిక్లేర్ చేసుకున్నావా, నా లైఫ్ నా ఇష్టం నేనే అని అనుకుంటున్నావా? లేదా ప్రభు పాద నువ్వు రాజువు, నువ్వు రక్షకుడు, నువ్వు ప్రభు, నువ్వు ఇమ్మానుయేలును దేవుడువు అని ప్రభు పాదములు పట్టుకుంటే ఆయనకు ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. బెటర్ దాన్ ది స్టేజ్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము కంటే బెటర్ ఫెలోషిప్ నీవు కలిగి ఉంటావు. షెకైనా గ్లోరీ ప్రత్యక్ష గుడారము లేక నిబంధన మందసం యొక్క అనుభవం కంటే బెటర్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆయన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా నివసిస్తున్నాడు. ఇప్పుడు నీ హృదయంలో నివసిస్తాడు. నీ మురికి హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. డెడ్ స్పిరిట్ తీసేసి లివింగ్ స్పిరిట్, ఇటర్నల్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. రక్షణ ఆనందాన్ని అనుభవిస్తావు, దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తావు, నీతిమంతుడుగా తీర్చబడతావు, దేవునికి నీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, దేవునికి రిలేషన్షిప్ కాదు ఫెలోషిప్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆ దేవుడు నీతో ఉంటాడు, ఆయన నిన్ను విడవడు ఎడబాయనికి దేవుడుగా ఉంటాడు, నీకు సమాధానం ఇస్తాడు. లోకము అల్లకల్లోలమైనా సరే ఈ సమాధానము దేవుడిచ్చు సమాధానం కనుక దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్నం ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ప్రభువా నువ్వు నన్ను సంధించావు, ఇదిగో ప్రభువా నీకు లోబడుతున్నాను, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, మన పాపములను మనము ఒప్పుకునే నడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. అంటే అర్థమైందంటే మనం చేయవలసినవి మనం చేస్తే ఆయన చేయవలసింది ఖచ్చితంగా చేస్తాడు, బికాజ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్, నమ్మదగిన వాడు నీతిమంతుడు. అట్లాగైతే ఏమవుతుంది, ఈ క్రిస్మస్ సంబరాలు లైఫ్ లాంగ్ సెలబ్రేట్ చేసుకుంటావు. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఆన్ December 25th, ఓ 25th లేకపోతే పలాంటి September 9th లేక January 4th, ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ టు 1 డే. యూ విల్ ఎంజాయ్ యువర్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్ త్రూ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ దేవుని యొక్క సన్నిధి నీతో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. దేవుడు నీకు కౌన్సిలర్గా ఉంటాడు, ఆయన నీకు రాజుగా ఉంటాడు, ఆయన నీకు అధిపతిగా ఉంటాడు, ఆయన నీకు గురువుగా ఉంటాడు, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఇదే దేవుడిని కాదన్నట్లయితే గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పాపానికి నీవే క్రయం చెల్లించాలి. నిజానికి చెప్పాలంటే నువ్వు చేసిన పాపానికి అంతా కూడా ఇదివరకు సిలువలో క్రయం చెల్లించబడింది. ఆ రక్షకుని తృణీకరించడమే గ్రేటెస్ట్ సిన్, ఆ రక్షకుని తృణీకరించడమే మరణకరమైన పాపం. ఈ మధ్యాహ్నము విశ్వాసం ద్వారా గొప్ప రక్షణ ఉచితంగా నీకు ఇస్తానంటున్నాడు. ఒక తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనుక ప్రేరేపిస్తున్నట్లయితే మనస్ఫూర్తిగా, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించండి, నన్ను ఇదివరకు చాలాసార్లు నన్ను ప్రేరేపించావు, అయితే నేను ఎప్పుడు నీకు లోబడలేదు, కానీ ఇప్పుడు నాకు లోబడాలని ఆశ పుడుతుంది, లోబడాలని ప్రేరేపణ కలుగుతుంది, ఇది ఖచ్చితంగా నీ కార్యమే, ప్రభువా నన్ను దయచేసి అంగీకరించండి నాయన, నా పాపములు క్షమించండి, సిలువలో నా కొరకే మరణించినావు, సిలువేసింది నేనే, నా పాపములు బట్టి నువ్వు సిలువేయబడ్డావు,
ఆ చేతులకు మేకులు, ఆ కాళ్ళకు మేకులు వేసింది నేనే, ఆ కొరడాలతో కొట్టింది నేనే, నీ ముఖం మీద ఉమ్మి వేసింది నేనే. ప్రభువా, నా పాపములు నీ మీద మోపుకున్నావు అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. ఇదివరకు చాలాసార్లు చేశావు, అయితే బ్రతుకులో మార్పు లేదు, అయితే బ్రతుకులో పరివర్తన లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే వస్తుంది. బైబిల్ ఏమని రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకునే నడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనస్ఫూర్తిగా నీ పాపములను పబ్లిక్గా ఒప్పుకోను మేము చెప్పట్లేదు. రహస్యంగా, నువ్వు రహస్యంగా చేసిన తప్పులు రహస్యంగా ఒప్పుకో, పబ్లిక్గా చేసిన తప్పులు పబ్లిక్గా ఒప్పుకో, ప్రభుతో ఒప్పుకో. ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఎవరైతే ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారో దయచేసి మీ చేతి చూపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాము.